అందరికీ నమస్కారం. 10th క్లాస్ ఫిజిక్స్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ టాపిక్ ని ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. రైట్, స్ట్రైట్ అవే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. రిఫ్రాక్షన్ అనే ఫినామినాన్ని మనం డైలీ లైఫ్ లో చాలా సందర్భాల్లో చూస్తుంటాం. మనం వాటర్ లో ఏదైనా పొడవాటి మనం ఇంత ఇంత పొడవాటి కట్టెని ఏదైనా పెట్టినట్టయితే అది వాటర్లో పోయిన తర్వాత బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇది మీరు చేసే ఉంటారు, గుర్తుందా మీకు? ఏదైనా ఒక పొడవాటి కట్టెని మనం నీళ్ళల్లో ముంచినప్పుడు కొంత భాగం బయట కొంత భాగం నీళ్ళల్లో ఉన్నప్పుడు నీళ్ళల్లో భాగం కొంచెం బెండ్ అయినట్టుగా అనిపిస్తుంది, అవునా? రైట్. ఇంకా గమ్మత్తుగా అప్పుడప్పుడు నేను రెండు మూడు చోట్ల చూశాను, నేను ఒక గేమ్ ఆడతారు పిల్లలు, మేబీ ఇది మీరు కూడా ఆడుంటారు. ఒక బౌల్ నిండా ఒక పెద్ద గిన్నె నిండా వాటర్ పోసి ఆ వాటర్ అడుగున ఒక బౌల్ పెట్టి పైనుంచి ఒక కాయిన్ కరెక్ట్గా ఆ బౌల్లో పడేలా చేయమంటారు. అంటే వాటర్తో నిండుకొని ఉంటాయి, కాయిన్ ఆ బౌల్లో పడాలి. అంటే మనం ఏమనుకుంటే దాని పొజిషన్, అంటే యాక్చువల్గా బౌల్ యొక్క పొజిషన్ని మన కనపడుతున్న పొజిషన్ వేరు, దాని యాక్చువల్ పొజిషన్ వేరే ఉంటుంది. సో అది ఒక చిన్న గేమ్, మిస్ అవుతుంది, అది కాయిన్ కరెక్ట్గా అందులో పడదు, అది ఒక గేమ్. ఇంకా ఎక్కడ చూస్తుంటాం మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ని? డిస్పర్షన్, ఒక రెయిన్బో ఫార్మేషన్ కూడా రిఫ్రాక్షన్ ఫినామినా యొక్క కాన్సిక్వెన్సే. రిఫ్రాక్షన్ అనే ఫినామినాలో భాగంగానే డిస్పర్షన్ జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ అందరికీ కింగ్ ఫిషర్ బర్డ్ గురించి తెలుసా? కింగ్ ఫిషర్ బర్డ్, కింగ్ ఫిషర్ చేపల్ని పట్టడంలో అది కింగ్, చాలా తెలివిగా పట్టేస్తుంది కదా. మీరు ఎప్పుడైనా చూసారా, గమనించారా, కింగ్ ఫిషర్ బర్డ్ నీళ్ళ మీద చాలాసేపు రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతూ కరెక్ట్గా టైంలో చాలా షార్ప్ టైంలో వాటర్లోకి పోయి అలా పట్టుకొని చేపని పట్టుకొని బయటకు వచ్చేస్తుంది స్పెషలిస్ట్. అందుకే దాన్ని కింగ్ ఫిషర్ అంటాం మనం. ఈ కింగ్ ఫిషర్ బర్డ్ చేపలు పట్టడంలో మనం చూసే రకరకాల డైలీ నేచురల్ ఫినామినాలు, రెయిన్బో ఫార్మేషన్లో డిస్పర్షన్ యొక్క యాక్చువల్ ఫినామినాలు, వీటన్నిటిలో ఉన్నది రిఫ్రాక్షన్. 9th క్లాస్లో రిఫ్రాక్షన్ గురించి ఆల్రెడీ చదువుకుని వచ్చారు. 8th క్లాస్, 9th క్లాస్లో రిఫ్రాక్షన్ గురించి చదువుకుని వచ్చారు. మేబీ మీరు చదివిన రిఫ్రాక్షన్లు, మేబీ మీరు రిఫ్రాక్షన్ చదివిన పద్ధతి, అంటే బేసికల్గా రిఫ్రాక్షన్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటి మీకు నేను ఈరోజు చెప్తాను. యాక్చువల్ మీనింగ్ చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే రిఫ్రాక్షన్ ఈజ్ ద బెండింగ్ ఆఫ్ లైట్ రే అంటారు. కాదు, దాన్ని మనం అలా డిఫైన్ చేయకూడదు. రిఫ్రాక్షన్ అంటే లైట్ రే బెండ్ అవటం కాదు. రిఫ్రాక్షన్ అంటే లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి పోవటం. అలా ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంలోకి పోయే ఫినామినాని రిఫ్రాక్షన్ అంటాం. ఆ ఫినామినాలో బెండ్ అవటం అనేది ఒక భాగం, అవును. బెండ్ అవటమే రిఫ్రాక్షన్ కాదు, రిఫ్రాక్షన్లో బెండ్ అవటం ఉంటుంది, రే బెండ్ అవటమే రిఫ్రాక్షన్ కాదు. సో కమాన్ స్టార్ట్ చేద్దాం. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, అసలు బెండింగ్ ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు బెండింగ్ జరుగుతుంది, ఎప్పుడు బెండ్ అవ్వదు, లైట్ రే బెండ్ అవ్వనే సందర్భం కూడా ఉంటుంది. అందుకని మీకు అన్న బెండ్ అవ్వటం అనేది రిఫ్రాక్షన్ కాదు. ఎస్, రిఫ్రాక్షన్ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? ద ప్రాపగేషన్ ఆఫ్ లైట్ రే, ద ప్రాపగేషన్ ఆఫ్ లైట్ రే ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఈజ్ కాల్డ్ రిఫ్రాక్షన్. టు డిస్టింక్ట్ మీడియా, ఫ్రమ్ వన్ మీడియా టు అదర్ డిస్టింక్ట్ మీడియా ఇఫ్ లైట్ రే పాసెస్, దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ రిఫ్రాక్షన్. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఐఆమ్ ష్యూర్. కాదు, లైట్ రే బెండ్ అవటమే ఫినామినా, బెండ్ అయ్యే ఫినామినానే రిఫ్రాక్షన్ అంటారు అనే వాళ్ళందరికీ నేను ఒక క్లారిటీ ఇస్తాను. రైట్, సో ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ అయితే అర్థమైంది కదా. ద ప్రాపగేషన్ ఆఫ్ లైట్ రే ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ డిస్టింక్ట్ మీడియం ఈజ్ కాల్డ్ రిఫ్రాక్షన్. రైట్, మనం చూద్దాం రిఫ్రాక్షన్ యొక్క ప్రాసెస్, యాక్చువల్ ప్రాసెస్. లెట్ అస్ టేక్ ఏ కంటైనర్. చాలా నేను మళ్ళీ మీ అందరికీ చెప్తాను, వీడియోలో ఖచ్చితంగా కొత్త విషయాలు తెలుసుకుంటారు. అవునా, రిఫ్రాక్షన్లో ఇంత ఉందా, ఇది జరుగుతుందా రిఫ్రాక్షన్లో, అరే ఇన్ని రోజులు మాకు తెలియలేదే అని ఖచ్చితంగా కొంతమంది అయినా అనుకుంటారు. అంటే అందరికి తెలియదు అన్నట్లు, డెఫినెట్గా చాలామందికి తెలుసు నేను చెప్పే విషయం.
ఎస్ చాలా మంది ఇంటెలెక్చువల్ పర్సన్స్ కి తెలుసు, బట్ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. డెఫినెట్లీ డెఫినెట్ గా ఈ విషయాలు తెలుసుకొని ఎస్ దే ఫీల్ హ్యాపీ రైట్. ఓకే సపోజ్ ఏ లైట్రీ కమింగ్ ఫ్రమ్ ఇదంతా ఎయిర్ మీడియం, దిస్ ఇస్ ఎయిర్ మీడియం అండ్ దిస్ ఇస్ వాటర్ మీడియం అండ్ ఇఫ్ ద లైట్రీ ఇస్ కమింగ్ అండ్ ఇట్ ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్ this is the interface which is separating two media air ni water ni separate chese interface ikkada nunchi vere medium loki enter kaabothunadi kaabothunappudu light ray tana path yokka direction ni maarchukoni bend ayyi propagate avutundi vere medium loki velletappudu so idi refraction loni oka phenomena so adi refraction lo bending ane oka phenomena सो लाइट रे अने मीडियम एयर मीडियम ए मीडियम लगे वाटर मीडियम लगे पोट वाले जी बेंडिंग जी बेंडिंग एला जी नार्मल की दगर बेंड अंटे एंगल ऑफ इंसिडेंस इकड़े एंगल एंगल ऑफ इंसिडेंस इकड़े एंगल एंगल ऑफ रिफ्रैक्शन आर आर एंगल ऑफ रिफ्रैक्शन मध्य नार्मल ఇది నార్మల్ ఏ పాయింట్ దగ్గరైతే రే వచ్చి ఇన్సిడెంట్ అయిందో ఆ పాయింట్ దగ్గర మనం నార్మల్ డ్రా చేసుకోవాలి నార్మల్ కి ఇన్సిడెంట్ రే కి ఇది ఇన్సిడెంట్ రే ఇన్సిడెంట్ రే కి నార్మల్ కి మధ్యలో ఉండే యాంగిల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ నార్మల్ కి రిఫ్రాక్టెడ్ రే కి మధ్యలో ఉండే యాంగిల్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ ఇక్కడ ఐ కన్నా ఆర్ చిన్నగా ఉంటుంది అంటే ఐ పెద్దగా ఉంటుంది అంటే నార్మల్ కి దగ్గరగా బెండ్ అవుతుంది సో బెండ్ అవుతుంది అన్నది ఒక ఫినామినా మీకు నా చెప్పినట్టు రిఫ్రాక్షన్ అంటే బెండ్ అవడం కాదు రిఫ్రాక్షన్ లో బెండింగ్ జరుగుతుంది ప్రతిసారి బెండింగ్ జరగాలని లేదు బెండ్ అవ్వకుండా కూడా పోయేది ఉంది రైట్ ఎప్పుడు నార్మల్ కి దగ్గరగా బెండ్ అవుతుంది ఎయిర్ మీడియం లో నుంచి వాటర్ మీడియం లోకి వచ్చినప్పుడు మనం ఈ చాప్టర్ లో ఈ రెండు మీడియమ్స్ కి రెండు డిఫరెంట్ నేమ్స్ ఇస్తాం సో ఒక మీడియం ని మనము రేరర్ మీడియం అంటారు దిస్ ఇస్ కాల్డ్ రేరర్ మీడియం అండ్ దిస్ ఇస్ కాల్డ్ డెన్సర్ మీడియం ఏది రేరర్ మీడియం ఎయిర్ రేరర్ మీడియం సారీ వాటర్ డెన్సర్ మీడియం అని ఇలా రేరర్ డెన్సర్ అన్నా కూడా ఫిజిక్స్ లో ఒక చిన్న ఎర్రర్ అవుతది చిన్న ఎర్రర్ అవుతది ఇంకా స్పష్టంగా మనం వీటిని ఏమన్నా తెలుసా ఆప్టికల్లీ రేరర్ మీడియం ఏంటది ఆప్టికల్లీ రేరర్ మీడియం అండ్ దిస్ ఇస్ ఆప్టికల్లీ డెన్సర్ మీడియం ఓకేనా సో ఎయిర్ ని ఆప్టికల్లీ రేరర్ మీడియం అంటాం వాటర్ ని ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అంటాం అంటే రేరర్ మీడియం లో నుంచి డెన్సర్ మీడియం లోకి వచ్చేది రే వచ్చేటప్పుడు నార్మల్ కి దగ్గరగా బెండ్ అయ్యింది రైట్ ఇక్కడ మీకు మన ఇక్కడ రెండు క్వశ్చన్స్ రైజ్ అయితే అవునా ఎందుకు ఈ ఆప్టికల్లీ అనే పదం వాడాలి ఒకటి ఎందుకు దగ్గరగా మాత్రమే బెండ్ కావాలి ఈ కాన్సెప్ట్ మీరు మీ అందరికీ తెలుసా రే ఎందుకు నార్మల్ గా బెండ్ అవ్వాలి నార్మల్ కి దగ్గరగా బెండ్ అవ్వాలి రేరర్ నుంచి డెన్సర్ లోకి ఎందుకు దగ్గరగా బెండ్ అవ్వాలి రైట్ తెలియని వాళ్ళందరికీ నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో అది మీరు అర్థం చేసుకోండి సో దానికన్నా ముందు ఈ ఆప్టికల్లీ అనే వర్డ్ కి మీకు మీనింగ్ చెప్తాను రే అనేది లైట్ రే అనేది ఆప్టికల్లీ రేరర్ మీడియం అంటే అర్థం ఏంటంటే ఏ మీడియం లో ఇదే గుర్తుపెట్టుకోండి ఏ మీడియం లో అయితే లైట్ రే యొక్క వెలాసిటీ లైట్ రే యొక్క వెలాసిటీ ఎక్కువ ఉంటుందో ష్యూర్ షూర్ ఖచ్చితంగా ఈ విషయం మీరు చాలా తక్కువ చోట చదువుతుంటారు చాలా తక్కువ మంది తెలిసి ఉంటాయి ఏ మీడియం లో అయితే లైట్ యొక్క వెలాసిటీ ఎక్కువ ఉంటుందో ఆ మీడియాన్ని ఆప్టికల్లీ రేరర్ మీడియం అంటారు ఏ మీడియం లో ఎక్కువ ఉంటుంది ఎయిర్ లో ఎక్కువ ఉంటుందా వాటర్ లో ఎక్కువ ఉంటుందా లైట్ యొక్క వెలాసిటీ ఈ రెండిట్లో మనమాట ఏ మీడియం లో ఎక్కువ ఉంటుందంటే మీకు తెలిసిన మీడియంలన్నీ ఎతకండి అక్కడ కాదు ఇక్కడ ఉన్న రెండిట్లో ఎందులో స్పీడ్ ఎక్కువ ఎయిర్ లో స్పీడ్ ఎక్కువ ఎయిర్ లో స్పీడ్ పోతుంది అందుకనే వెలాసిటీ ఎక్కువ కాబట్టి ఎయిర్ ని మనం ఇక్కడ ఏమంటాం ఆప్టికల్లీ రేరర్ అంటాం ఆప్టిక్స్ అంటే ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ దట్ డీల్స్ విత్ లైట్స్
లైట్ గురించి డీల్ చేసే ఫిజిక్స్ పార్ట్ కాబట్టి ఇది లైట్ కి సంబంధించిన ఫినామినా కాబట్టి ఆప్టికల్లీ రేరర్ అంట. ఇక్కడ వెలాసిటీ లెస్ ఉంటే, వెలాసిటీ లెస్, ఎందులో వెలాసిటీ తక్కువ, లైట్ ఇక్కడ వెలాసిటీ స్పీడ్ వస్తుంది, ఎయిర్ లోంచి లైట్ స్పీడ్ వస్తుంది, వాటర్ లో ఎంటర్ కాగానే స్లో అయిపోతుంది, స్పీడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది రేరర్ మీడియం, వాటర్ లో ఎంటర్ కాగానే వెలాసిటీ తగ్గింది కాబట్టి, వెలాసిటీ లెస్ అయింది కాబట్టి వాటర్ ఆప్టికల్లీ ఆప్టికల్లీ డెన్సర్ మీడియం. ఏది ఆప్టికల్లీ రేరర్ ఎవరు ఇక్కడ, ఎయిర్, ఆప్టికల్లీ డెన్సర్ ఎవరు ఇక్కడ, వాటర్. ఇంతకీ ఆప్టికల్లీ అనే పదం ఎందుకు వాడేవాం కదా మీకు కావాల్సింది, ఎందుకు వాడామంటే వెలాసిటీ ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో ఆప్టికల్లీ రేరర్ అన్నా కదా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఆప్టికల్లీ రేరర్, ఎయిర్, ఆప్టికల్లీ డెన్సర్ ఎవరు, వాటర్, ఎందుకంటే ఇందులో వెలాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. మీ అందరికీ సౌండ్ వేవ్స్ గురించి తెలుసా, సౌండ్ వేవ్స్, సౌండ్ వేవ్స్, సౌండ్ వేవ్స్ కి సంబంధించి ఒకవేళ సౌండ్ వేవ్స్ కూడా ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం లోకి ప్రాపగేట్ అయితే, ప్రాపగేట్ అవుతున్నప్పుడు సౌండ్ వేవ్స్ జనరల్గా ఒక మీడియం లో నుంచి ఇంకొక మీడియం లోకి ప్రాపగేట్ అయితే ఏ మీడియం లో దాని వెలాసిటీ ఎక్కువ ఉంటుంది చెప్పండి. సౌండ్ వేవ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను, గాలి, ఎయిర్, వాటర్, సాలిడ్, ఈ మూడిట్లో దేంట్లో సౌండ్ యొక్క వెలాసిటీ ఎక్కువ, ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ మోర్ ఇన్ సాలిడ్స్, సాలిడ్స్లో సౌండ్ యొక్క వెలాసిటీ ఎక్కువ, లిక్విడ్స్లో తక్కువ, ఎయిర్లో మరీ తక్కువ. వెలాసిటీ ఆఫ్ సౌండ్ సాలిడ్లో ఎక్కువ, లిక్విడ్లో తక్కువ, ఎయిర్లో మరీ తక్కువ. సో ఇప్పుడు చెప్పండి ఈ రెండిట్లో సౌండ్ ఎందులో స్పీడ్ పోతుంది, సౌండ్ పరంగా మాట్లాడితే సౌండ్ వాటర్లో స్పీడ్ ఎక్కువగా పోతుంది. ఎయిర్ ఈజ్ లెస్ దాన్ వాటర్ ఈజ్ లెస్ దాన్ సాలిడ్, ఇది సౌండ్ యొక్క వెలాసిటీ యొక్క ఆర్డర్. ఎయిర్లో అన్నిటికంటే తక్కువ, వాటర్లో ఎక్కువ, సాలిడ్లో ఎక్కువ. ఎవరికిది సౌండ్. లైట్కి వచ్చేసరికి రివర్స్ ఉంటుంది ఆర్డర్, ఎయిర్లోనే అన్నిటికంటే ఎక్కువ, దాని తర్వాత వాటర్లో కొద్దిగా స్పీడ్ తగ్గుతుంది, దాని తర్వాత సాలిడ్లో ఇంకా స్పీడ్ తగ్గుతుంది లైట్. ఎందులో వెలాసిటీ ఎక్కువ ఉంటుందో అది రేరర్, గుర్తుపెట్టుకోండి, ఎందులో వెలాసిటీ ఎక్కువ ఉంటుందో అది రేరర్. ఇప్పుడు లైట్కి వచ్చేసరికి ఇదంతా తీసేద్దాం, అంతా గజిబిజి అయిపోతుంది మనకు క్లారిటీగా. ఎయిర్ వాటర్ ఈ రెండింటి గురించి మాట్లాడదాం, ఎయిర్ వాటర్, లైట్ సౌండ్. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు మీకు క్లియర్ కాదు, లైట్ ఈ రెండిట్లో ఎందులో స్పీడ్ ఎక్కువ, లైట్కి, ఎయిర్లో స్పీడ్ ఎక్కువ. కాబట్టి లైట్కి ఎయిర్ మీడియం ఏ మీడియం అవుతుంది, రేరర్ అవుతుంది, ఇదేమవుతుంది డెన్సర్ అవుతుంది, అవునా. మరి సౌండ్కి వచ్చేసరికి సౌండ్కి వాటర్లో స్పీడ్ ఎక్కువ ఎయిర్ కన్నా కూడా వాటర్ ఎక్కువ, కాబట్టి సౌండ్కి వచ్చేసరికి వాటర్ రేరర్ మీడియం అవుతుంది. సౌండ్కి వచ్చేసరికి వాటర్ రేరర్ మీడియం అవుతుంది, ఎయిర్ డెన్సర్ మీడియం అవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఎయిర్ని మనం రేరర్ డెన్సర్, ఎయిర్ని రేరర్ మీడియం, వాటర్ని డెన్సర్ మీడియం అనద్దు. లైట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆప్టికల్లీ రేరర్ అంటే లైట్కి ఇది రేరర్, లైట్కి ఎయిర్ రేరర్ మీడియం, ఆప్టిక్స్కి లైట్ అంటే ఆప్టిక్స్కి ఎయిర్ రేరర్ మీడియం, అందుకని ఎయిర్నేమన్నాం ఆప్టికల్లీ రేరర్ అన్నాం, వాటర్నేమంటాం ఆప్టికల్లీ డెన్సర్ అంటాం. ఓకేనా, మజా వచ్చిందా ఇప్పుడు, మంచి విషయం ఇది, రేరర్ డెన్సర్ విషయాలకు సంబంధించి కాన్సెప్ట్లకు సంబంధించి మీకు చాలా తక్కువగా మీకు అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. సో రేరర్ మీడియం డెన్సర్ మీడియం గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ వెలాసిటీ ఎందుకు మారుతుంది, బెండ్ ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం ఒక్క నిమిషం. ఓకేనా, రైట్. సో ఇది రేరర్ మీడియం డెన్సర్ మీడియం యొక్క కథ. చాలామంది ఏమనుకుంటారంటే రేరర్ మీడియం అంటే డెన్సిటీ తక్కువ ఉన్నదని,
డెన్సర్ మీడియం అంటే డెన్సిటీ ఎక్కువ ఉన్నదని, అందుకనే ఎయిర్ డెన్సిటీ తక్కువ కాబట్టి రేరర్ అని, వాటర్ కి డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి డెన్సర్ అని అనుకుంటారు. కాదు, రేరర్ డెన్సర్ మీడియంలు అనేవి ఆ వేవ్స్ కు సంబంధించిన వెలాసిటీ మీద ఆధారపడి ఉన్నాయి. రెండు మీడియంస్ మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే గుర్తుపెట్టుకోండి, రెండు మీడియంస్ మీ దగ్గర ఉన్నాయి. ఎందులో వెలాసిటీ ఎక్కువ ఉంటుందో అది రేరర్ మీడియం, ఎందులో వెలాసిటీ తక్కువ ఉంటుందో అది డెన్సర్ మీడియం. అది సౌండ్ కైనా లైట్ వేవ్స్ కైనా. లైట్ కూడా ఒక కైండ్ ఆఫ్ వేవే కదా. లైట్ వేవ్ నేచర్ ఉంది, దానికి పార్టికల్ నేచర్ ఉంది. ఓకేనా, లైట్ కి రెండు నేచర్స్ ఉన్నాయి, రైట్? సో ఇది ఇప్పుడు రేరర్ డెన్సర్ల స్టోరీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు బెండింగ్ ఎందుకు జరుగుతుంది, రైట్? లైట్ రే రేరర్ మీడియం నుంచి డెన్సర్ కి వెళ్ళినా, డెన్సర్ మీడియం నుంచి రేరర్ కి వెళ్ళినా, ఏ మీడియంలో నుంచి ఏ మీడియంలోకి పోయినా బెండింగ్ అనేది జరుగుతుంది. కానీ మీకు ఇంతకుముందు చెప్పాను, రిఫ్రాక్షన్ డెఫినేషన్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్ రే కాదు. బెండింగ్ ఆఫ్ లైట్ రే ని రిఫ్రాక్షన్ అనరు. రిఫ్రాక్షన్ అంటే లైట్ రే ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి పోవటమే. ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి ఎంటర్ అయితే రిఫ్రాక్షన్. బెండింగ్ అనేది రిఫ్రాక్షన్ లో ఒక పార్ట్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ తీసుకుందాం, దీని నిండా వాటర్. ఒక పాయింట్ దగ్గర మనం ఏం చేద్దాం అంటే నార్మల్ డ్రా చేద్దాం, నార్మల్ పర్పెండిక్యులర్. ఈ నార్మల్ మీ దగ్గరనే పర్పెండిక్యులర్నే లైట్ రే ని కూడా ఇన్సిడెంట్ చేసాం అనుకోండి, లైట్ రే ఏమవుతుంది? ఎయిర్ నుంచి వాటర్ లోకి పోయేటప్పుడు బెండ్ అవ్వదు. నార్మల్ మీ దగ్గరనే వాటర్ లో కూడా ఎండ్ అవుతుంది, ఎంటర్ అవుతుంది, బెండింగ్ జరగలేదు. మరి మరి మీరు ఎట్లా అంటారు చాలా మంది? బెండింగ్ నే మనం రిఫ్రాక్షన్ అని ఎట్లా డిఫైన్ చేస్తాం? బెండింగ్ ఆఫ్ లైట్ రే ఈజ్ రిఫ్రాక్షన్ కాదు. రిఫ్రాక్షన్ అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలో పోవటమే. ఒక మీడియంలో నుంచి పోయి అదే మీడియంలో వెనక్కి రావటం రిఫ్లెక్షన్. సేమ్ మీడియంలో జరుగుతుంది, ఏ మీడియంలో పోయిందో అదే మీడియంలోకి వెనక్కి వస్తే రిఫ్లెక్షన్, ఏ మీడియం నుంచి పోయిందో వేరే మీడియంలోకి ఎంటర్ అయితే రిఫ్రాక్షన్. బెండింగ్ అనేది జరగచ్చు జరగకపోవచ్చు, నార్మల్ మీదుగా తప్ప వేరే యాంగిల్ వస్తే బెండ్ అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఎందుకు బెండ్ అవుతుంది, అసలు ఎందుకు బెండ్ అవ్వాలి, ఎందుకు బెండ్ అవుతుంది అంటే చాలా మంది దీనికి ఒక రీజన్ చెప్తారు. ఏమని చెప్తారంటే వెలాసిటీ తగ్గింది కాబట్టి బెండింగ్ జరిగింది అంటారు. వెలాసిటీ తగ్గింది అవును, ఇక్కడ ఉన్న వెలాసిటీ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెలాసిటీని V1 అన్నాం, ఈ వెలాసిటీని V2 అన్నాం, వెలాసిటీ ఏమవుతుంది, తగ్గుతుంది. V1 ఎక్కువ, V2 తగ్గుతుంది, తగ్గుతుంది కాబట్టి బెండింగ్ జరుగుతుంది అంటారు. అంటే తగ్గటానికి బెండింగ్ కి సంబంధం లేదు ఇక్కడ. వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇది మీకు క్లియర్ గా అర్థం కావాలంటే లైట్ యొక్క పార్టికల్ నేచర్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి లైట్ యొక్క వేవ్ నేచర్ కన్నా పార్టికల్ నేచర్ ఈ ఫినామినాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బెండింగ్ అవ్వటానికి రీజన్ ఏంటనేది లైట్ యొక్క పార్టికల్ నేచర్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మీరు ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, లైట్ అనేది ఒక లైట్ రే అనేది ఇట్ కన్స్టిట్యూట్స్ ఆఫ్ స్మాల్ టైనీ పార్టికల్స్, టైనీ పార్టికల్స్, చిన్న చిన్న పార్టికల్స్ యొక్క గుంపు. అంటే చీమలన్నీ ఒకటే లైన్లో పోతున్నాయి అనుకోండి, మనకు దూరం నుంచి చూస్తే ఒక స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది, దగ్గరకు వేస్తే ఒక చీమ ముందు ఇంకో చీమ, ఇంకో చీమ ముందు ఇంకో చీమ, అట్లా ఆర్డర్లు ఎట్లుంటాయో ఇక్కడ చిన్న చిన్న పార్టికల్స్ ఒకటే ఆర్డర్లో ఉండటం దాన్ని మనం లైట్ రే అంటాం. లైట్ యొక్క ఒక నేచర్. ఈ పార్టికల్స్ రేరర్ మీడియంలో నుంచి వస్తున్నాయి కదా, రేరర్ మీడియంలో నుంచి వచ్చేటప్పుడు రేరర్ మీడియంలో దీని చుట్టూ ఎయిర్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఎయిర్ ఉంటుంది కదా, దీని చుట్టూ ఎయిర్ ఉంటుంది కదా. ఈ ఎయిర్ పార్టికల్స్ ఇప్పుడు దీని మోషన్ చూడండి ఎలా ఉందో, లైట్ యొక్క మోషన్ ఇలా ఉంది. అంటే ఒక రకమైన ఫార్వర్డ్ మోషనే కదా, వెనక్కి రావటం కదా లైట్ రే, కొంత కిందకు పోతుంది కొంత ముందుకు కూడా పోతుంది. మనం లైట్ యొక్క మోషన్ ఎలా డిఫైన్ చేయొచ్చు, ఇలా పోతుంది అంటే కొంత ముందుకి పోతుంది కొంత కిందకి పోతుంది, వెనక్కి కాదు వచ్చేది, కొంత ముందుకు పోతుంది కదా. ముందుకు పోయేటప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి పార్టికల్ లైట్ రే మీద ఉన్నటువంటి ప్రతి పార్టికల్ ముందుకు వెళ్ళటానికి ట్రై చేస్తుంటుంది. ఇలా ముందుకు వెళ్ళటానికి ట్రై చేస్తూ కిందకి వెళ్తుంది. అంటే ఆల్రెడీ ఉన్న ఎయిర్లోని ఈ ప్లేస్లో ఒక పార్టికల్ ఉంటుంది కదా, ఎయిర్ పార్టికల్ ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, ఆ పార్టికల్ని ఇది నెట్టేస్తుంది. తన దారి కోసం ఏం చేసుకుంటుంది, దారి చేసుకుంటుంది కదా. మొత్తం అన్ని పార్టికల్స్ నిండిపోయినాయి, నిండిపోయినప్పుడు మనం ఇందులోంచి పోవాలి. పోవాలంటే మనం ఏం చేయాలి, దారి చేసుకోవాలి. దారి చేయాలంటే ఏం చేయాలి, మనం జరపాలి. ఇట్లా దారి జరుపుకుంటూ వెళ్తుంటాం. మనం జరిపిన వాళ్ళు ఏం చేస్తారు, మన మీద మళ్ళీ ప్రెషర్ అప్లై చేస్తారు. అవునా, బాగా టైట్గా ఉంది, మనం ఏం చేస్తాం, ఇట్లా దారి చేసుకుంటాం. దారి చేసిన వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ మన మీద ప్రెషర్ అప్లై చేస్తుంటారు కదా, దారి ఇరుకైపోతుంది, మనం బాగా ఒత్తిడితో ముందుకు పోతుంటాం. ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే లైట్ పార్టికల్స్ అనేవి ఎయిర్ పార్టికల్స్ని ముందుకు ఫోర్స్ చేస్తూ దారి చేసుకుంటూ ముందుకు పోతుంటాయి. అట్ ద సేమ్ టైం పార్టికల్స్ లైట్
ఎయిర్ పార్టికల్స్ కూడా రిటర్న్ ఫోర్స్ అప్లై చేస్తుంటాయి. సో లైట్ పార్టికల్స్ ఎయిర్ పార్టికల్స్ వెనక్కి నడితే ఎయిర్ పార్టికల్స్ మళ్ళీ లైట్ పార్టికల్స్ ని ముందుకు నడుతుంటాయి. సో మొత్తానికి ఒకళ్ళకొకళ్ళ మధ్య ఈ ఆపోజిట్ ఫోర్స్ పనిచేస్తూ 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 ఇప్పుడు లైట్ రే ఎందులోకి ఎంటర్ అయింది, వాటర్ లోకి ఎంటర్ అయింది. మరి వాటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇదే ఫినామినా కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు లైట్ పార్టికల్స్ ని వెనక్కి నెట్టే పార్టికల్స్ ఎవరు? ఎయిర్ కాదు, వాటర్ పార్టికల్స్. సో వాటర్ పార్టికల్స్ యొక్క డెన్సిటీ ఎక్కువ కదా లైట్ పార్టికల్స్ కన్నా, సారీ ఎయిర్ పార్టికల్స్ కన్నా. అందుకనే వాటర్ పార్టికల్స్ ఎయిర్ పార్టికల్స్ కన్నా ఎక్కువ ఈ ఫోర్స్ అప్లై చేసి లైట్ రేని బెండ్ చేస్తాయి. మీకు అర్థమైందా? సో లైట్ రే ఎయిర్ లో వచ్చినప్పుడు ఫ్రీగా వచ్చింది, వాటర్ లో పోగానే వాటర్ పార్టికల్స్ నెట్టేసినాయి. రే యాక్చువల్ గా స్ట్రైట్ గానే పోవడానికి ట్రై చేస్తుంది, రే ఇలా స్ట్రైట్ గా పోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఎయిర్ పార్టికల్స్ కన్నా వాటర్ పార్టికల్స్ ఎక్కువ ఫోర్స్ అప్లై చేసేసరికి దగ్గరకు వచ్చేస్తాయి. ఒకవేళ వాటర్ లోంచి బయటకు వెళ్తుంది అనుకోండి రే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రే ఇలా వాటర్ లోంచి బయటకు వెళ్తుంది, ఇప్పుడు చెప్పండి ఏం జరుగుతుంది? బయటికి రాగానే నార్మల్ కి దూరంగా బెండ్ అవుతుంది. సేమ్ స్టోరీ ఇక్కడ కూడా మీరు ఏదైనా చెప్పచ్చు, వాటర్ లోంచి బయలుదేరేటప్పుడు ఇది కొంత ముందుకి పోతుంది, కొంత పైకి పోతుంది, పైకి పోతుంది, ముందుకి పోతుంది కదా. అంటే ప్రతి పార్టికల్ ఫార్వర్డ్ మోషన్ లో వెళ్ళడానికి ట్రై చేస్తుంటుంది లైట్ పార్టికల్. అప్పుడు వాటర్ పార్టికల్స్ వెనక్కి నెడుతూ ఉంటాయి, ఇది నెడుతుంటుంది, ఇది నెడుతుంటుంది, ఫోర్స్ బాగా గట్టిగా ఉంది. సో ఇదే ఫోర్స్ లైట్ పార్టికల్స్ అప్లై చేసుకుంటూ అప్లై చేసుకుంటూ సడన్ గా ఎయిర్ లోకి ఎంటర్ కాగానే, సడన్ గా మీడియం చేంజ్ కాగానే లైట్ పార్టికల్స్ అదే ఫోర్స్ అప్లై చేస్తుంటాయి. కానీ ఎయిర్ పార్టికల్స్ బయటకు రాగానే ఎయిర్ పార్టికల్స్ గా చుట్టూ ఉన్నాయి, అవి అంత ఫోర్స్ అప్లై చేయలేవు, సడన్ గా ఎమ్మటే బెండ్ అయిపోతుంది. ఇది ఫోర్స్ అప్లై చేస్తుంది, ఇది ఫోర్స్ అప్లై చేస్తుంది, అప్లై చేస్తూ అప్లై చేస్తూ అప్లై చేస్తూ బయటికి బెండ్ అయిపోతుంది. సో ఇంత ఇంత ఫినామినా ఉంది లైట్ యొక్క బెండింగ్ వెనకాల. ఓకేనా? సో దీని గురించి మరీ ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు, మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంకా డిస్కస్ చేసుకోవాలి కాబట్టి. రైట్, ఇంకా మనం మీడియం చేంజ్ అవడం గురించి చూసాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చాలా 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 ఇంపార్టెంట్ వర్డ్ ఇది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. టెన్త్ క్లాస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఈ చాప్టర్ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఐఐటి జేఈ కోసం ఉంది. సో అందుకని ఈ చాప్టర్ చాలా జాగ్రత్తగా చదవండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్నెల్స్ లా, ఇది మీరు నైన్త్ క్లాస్ లో చదువుకున్నారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మనం మ్యూ తో రిప్రజెంట్ చేస్తాం, లేదా కొన్ని చోట్ల ఎన్ తో కూడా రిప్రజెంట్ చేస్తారు, మ్యూ కానీ ఎన్ కానీ ఓకే ఏదైనా. సో ఎన్ తీసుకుందాం మనం, మన టెక్స్ట్ బుక్ లో చాలా చోట్ల ఎన్ ఉంది కాబట్టి ఎన్ యూజ్ చేద్దాం. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీకు మీనింగ్ ఏంటంటే, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, ద రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. ఈ రేషియోని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. అంటే లైట్ రే యొక్క వెలాసిటీ, లైట్ రే యొక్క వెలాసిటీ వాక్యూమ్ లో ఎంత ఉంటుందో అది బై అది ఏ మీడియం లోకి ఎంటర్ అవుతుందో ఆ మీడియం లో వెలాసిటీ రేషియో తీసుకుంటే డివైడ్ చేస్తే వచ్చేది ఎవరి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్? ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దిస్ మీడియం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దిస్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్, ఇది ఫస్ట్ మీడియం అనుకోండి, ఇది సెకండ్ మీడియం అనుకోండి. వి సే దట్ దిస్ ఇస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మీడియం. వాక్యూమ్ పరంగా వాక్యూమ్ తో పోల్చితే మీడియం లో దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది రేషియో, సింపుల్ గుర్తుపెట్టుకోండి. వెలాసిటీ ఆఫ్ వాక్యూమ్ బై వెలాసిటీ ఆఫ్ మీడియం, వెలాసిటీ మీడియం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు డిఫరెంట్ మీడియంస్ ఉన్నాయి, వాక్యూమ్ తీసేద్దాం. ఈ రెండు వేరు వేరు మీడియంస్, ఇది ఒక మీడియం ఇది ఒక మీడియం. ఏ మీడియంస్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయం అవసరం లేదు, అది ఏ మీడియం అయినా కావచ్చు, గ్లాసు వాటర్ గ్లాస్ ఇంకేదైనా కావచ్చు. దీంట్లో లైట్ రే యొక్క వెలాసిటీ వి వన్ అనుకోండి, దీంట్లో లైట్ రే యొక్క వెలాసిటీ వి టూ అనుకోండి. వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్, వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దిస్ ఫస్ట్ మీడియం? ఇది మీడియం వన్ అందాం, మీడియం వన్ అందాం, ఇది మీడియం టూ అందాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం వన్, ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం ఎన్ కదా రిప్రజెంట్ చేసింది, ఓకే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం వన్. మీడియం వన్ వి వన్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్
ఫార్ములా ఏంటి? V1 బై సారీ C బై V1 దీని V1 యొక్క ఈ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ C బై V1 ఈ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2 అనుకుందాం N2 ఈజ్ ఈక్వల్ టు C బై V2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా C బై V కదా ఈ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫస్ట్ మీడియం కి C బై V1 దీనికి C బై V2 సో N1 బై N2 తీసుకోండి we write it as V2 by V1 V2 by V1 or N2 by N1 anandi V1 by V2 this is the refractive index of the second medium with respect to the first medium ఇంత 9th క్లాస్ కాన్సెప్ట్ మనం తొందర కంప్లీట్ చేస్తున్నాం refractive index కు ఫార్ములా V1 by V2 refractive index of the second medium with respect to the first medium is V1 by V2 or N2 by N1. Refraction 10th class वाला concepts लो चिन्ना numerical problems की दावसरों इधी माले मी के intermediate ले help होता हुंदी मतलब complete का 9th लो हुंदी दी 9th लो topic ना skip जेस कुन fast help होता हूं so refractive index के final formula and Snell's law कोड़ combine जेस कुन जेपता हूं Snell's law इककड़ा वक light ray दीश कुन्दा instant आई हुंदी bend आई हुंदी इद rarer medium अनु कुन्दा optically ఇది డెన్సర్ మీడియం ఈ చాప్టర్ మొత్తంలో ఇక నేను ఆప్టికల్లీ అనే వర్డ్ వాడను ఇది మొత్తం లైట్ కి సంబంధించింది కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఆప్టికల్లీ రేరర్ ఆప్టికల్లీ డెన్సర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ సో సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్స్ టు V1 బై V2 ఈక్వల్స్ టు N2 by N1 ఇది గుర్తుపెట్టుకోండి ఇక మీరు ఏది అవసరం లేదు ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి స్నెల్స్ లాని గుర్తుపెట్టుకోండి చాలు ఇక మన దీన్ని ఇంకా డీటెయిల్డ్ స్టోరీ మనం ఇంటర్మీడియట్ క్లాస్ చేసేటప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుని ప్రస్తుతానికి ఇక స్నెల్స్ లా గుర్తుపెట్టుకోండి సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బై సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ ఈక్వల్ టు V1 వెలాసిటీ ఆఫ్ ద రే ఇన్ ద ఫస్ట్ మీడియం ఇది ఫస్ట్ మీడియం medium 1 is medium 2 velocity of the first medium by velocity in the second medium that equal to refractive index of the second medium by refractive index of the first medium id okate refractive index ulta untundi okay na snell's law id raaskondi deento manaku oka derivation undi idi idantha introduction ki sambandhinchindandi refraction yokka introduction sambandhinchindi okay na right ha అంతకి అసలు మన 10th క్లాస్ చాప్టర్ ఏంటి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఆన్ స్పెరికల్ మిర్రర్స్ ప్లేన్ మిర్రర్స్ మీద కాదు స్పెరికల్ మిర్రర్స్ అండ్ మీకు లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ గురించి తెలుసు కదా అది మనం స్పెరికల్ మిర్రర్స్ లో కూడా ఒకసారి చూద్దాం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఆన్ స్పెరికల్ మిర్రర్స్ ఈ ఇంట్రడక్షన్ ఈ క్లాస్ రిఫ్రాక్షన్ గురించి ఈ రోజు చెప్పిన క్లాస్ చాలా వాల్యుబుల్ చాలా నిజంగా నాలెడ్జ్ కోసం వర్క్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది వాల్యూ స్పెరికల్ మిర్రర్స్ అంటే కర్వ్డ్ షేప్ ఉండే మిర్రర్స్ సపోజ్ ఇది ఒక కర్వ్డ్ షేప్ మిర్రర్ అనుకుందాం దీని సర్ఫేస్ ఇది కర్వ్డ్ గా ఉంది ఇదంతా గ్లాస్ అనుకుందాం ఈ కర్వ్ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుందాం ఇది బాగా చూడండి చాలా ఇంపార్టెంట్ ఒక రే అనేది చూడండి ఒక రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వచ్చినప్పుడు ఏ మీడియం లో నుంచి ఎయిర్ మీడియం లో నుంచి ఆప్టికల్లీ రేరర్ మీడియం ఇది ఆప్టికల్లీ డెన్సర్ మీడియం ఆ రేరర్ మీడియం లో నుంచి డెన్సర్ మీడియం లోకి రాగానే ఇదేం సర్ఫేస్ ఇది కాన్వెక్స్ సర్ఫేస్ ఇది కాన్వెక్స్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయిన రే ఏమవుతుందంటే comes and falls onto the principal axis ని మీట్ అవుతుంది ఏది బెండ్ చేసింది ఇక్కడ ఈ సర్ఫేస్ బెండ్ చేసింది రేని ఎలా బెండ్ చేసింది ప్రిన్సిపల్ యాక్సిస్ ని మీట్ అయ్యేలాగా బెండ్ చేసింది ప్యారలల్ రే ఏ మీడియం నుంచి వస్తుంది ఎయిర్ నుంచి వస్తుంది ఏమైంది లోపలికి రాగానే ప్రిన్సిపల్ యాక్సిస్ ని మీట్ అయింది రేరర్ నుంచి డెన్సర్ లోకి పోయినప్పుడు రేరర్ ఇక్కడ మరి లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫస్ట్ ఏంటి రిఫ్రాక్షన్ కి రెండు లాస్ ఉన్నాయి ఏంటి ఫస్ట్ లాలో రెండు ఉన్నాయి మళ్ళీ ఏబి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్
రిఫ్రాక్షన్ ఎప్పుడు ఇది రేరర్ టు డెన్సర్ వెళ్ళినప్పుడు రేరర్ నుంచి డెన్సర్ కి వెళ్ళినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ రిఫ్రాక్షన్ కన్నా ఎక్కువ ఉండాలి ఇన్సిడెన్స్ తక్కువ ఉండేటప్పుడు డెన్సర్ టు రేరర్ డెన్సర్ నుంచి రేరర్ వెళ్ళినప్పుడు రిఫ్రాక్షన్ యాంగిల్ ఎక్కువ ఉండాలి రెండోది ఏంటి ఇన్సిడెంట్ రే నార్మల్ రిఫ్రాక్టెడ్ రే ఇవి మూడు కూడా సేమ్ ప్లేన్ ఒకటే ప్లేన్ మీద ఉండాలి ఇన్సిడెంట్ రే రిఫ్రాక్టెడ్ రే నార్మల్ ఒకటే ప్లేన్ మీద ఉండాలి ఇది మీకు ఒకసారి ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఇది నార్మల్ అనుకోండి ఇది ఇన్సిడెంట్ రే అనుకోండి ఇది రిఫ్రాక్టెడ్ రే అనుకోండి ఈ మూడు కూడా ఒకటే ప్లేన్ మీద ఉండాలి ఒకటే ప్లేన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక ప్లేన్ ఇక్కడ సర్ఫేస్ పెట్టాం అనుకోండి ఈ ప్లేన్ సర్ఫేస్ మీదనే ఇన్సిడెంట్ రే ఉండాలి నార్మల్ ఉండాలి రిఫ్రాక్టెడ్ రే ఉండాలి అలా కాకుండా ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఇలా ఉంది రిఫ్రాక్టెడ్ రే ఇలా వచ్చింది అనుకోండి అంటే ప్లేన్ నుంచి బయటికి రిఫ్రాక్ట్ అయింది అనుకోండి ఇన్సిడెంట్ రే నార్మల్ బోర్డు మీద ఉంది ఈ రిఫ్రాక్టెడ్ రే కొంచెం మీదకి కొంచెం పైకి లేచి ఇలా బయటకు వచ్చింది అనుకోండి అది ఈ లాని వైలేట్ చేసినట్టే ఒక ప్లేన్ మీద అవ్వదు కదా అప్పుడు సో అట్లా ఉండదు రిఫ్రాక్షన్ ఖచ్చితంగా ఈ లాని ఒబే చేస్తుంది అంటే మూడు ఒకటే ప్లేన్ మీద ఉంటాయి సో ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా ఉండే కేసు లేదు సో ఈ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ప్లేన్ సర్ఫేసెస్ కే కాదు కర్వ్డ్ సర్ఫేసెస్ కూడా యాక్చువల్ గా ప్లేన్ సర్ఫేసెస్ మీరు నైన్త్ క్లాస్ లో ఈ రెండు లాస్ గురించి చదువుకున్నారు అండ్ టెన్త్ క్లాస్ లో కర్వ్డ్ సర్ఫేసెస్ కూడా ఈ రెండు లాస్ వ్యాలిడే సో ఇప్పుడు మరి ఈ లాలో ఈ ఫస్ట్ దే కదా ఇప్పుడు మనం రేరర్ టు డెన్సర్ పోతుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ రిలేషన్ చూద్దాం సో ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలండి ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేయాలండి ఇట్లా నార్మల్ డ్రా చేయాలి ఈ నార్మల్ కి ఇన్సిడెంట్ రే కి మధ్యలో ఉండేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈ రెండింటికి మధ్యలో ఉండేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ చూడండి ఇన్సిడెన్స్ కంటే రిఫ్రాక్షన్ యాంగిల్ తక్కువ ఉంది సో ఇది ఒక పద్ధతి ఒకవేళ రేరర్ టు డెన్సర్ కాదు డెన్సర్ నుంచే రేరర్ కి వస్తుంది అనుకోండి ఇమాజిన్ ఇలా వస్తుంది అనుకోండి రే ఇలా వస్తుంది అనుకోండి ఇప్పుడు బయటికి రాగానే ఏం జరుగుతుందో తెలుసా ఇది డైవర్జ్ అవుతుంది రే డైవర్జ్ అవుతుంది ఎందుకు డైవర్జ్ అవుతుంది రేరర్ మీడియం లోకి ఎంటర్ అయింది డెన్సర్ నుంచి రేరర్ లోకి ఎంటర్ అయింది ఇక్కడ మనం నార్మల్ గనక డ్రా చేసినట్టయితే ఇన్సిడెన్స్ యాంగిల్ నార్మల్ మనం ఎగ్జాక్ట్ ఇది కదా అది ఇన్సిడెన్స్ యాంగిలే తక్కువ ఉండాలి రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఎక్కువ ఉండాలి ఈ లా ఒబే చేయాలి కాబట్టి ఖచ్చితంగా రేని డెన్సర్ మీడియం లో నుంచి రేరర్ లోకి రాగానే డైవర్జ్ అవుతుంది ఇది మీకు చాలా కాన్సెప్చువల్ క్వశ్చన్ అండి మిమ్మల్ని అడుగుతాడు ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంది గ్లాస్ ఉంది కర్వ్డ్ గ్లాస్ ఉంది రే గ్లాస్ లో నుంచి బయటకు వస్తుంది ఇప్పుడు ఆ రే ఎయిర్ మీడియం లోకి రాగానే డైవర్జ్ అవుతుందా కన్వర్జ్ అవుతుందా అని అడుగుతాడు డైవర్జ్ అవుతుంది బయటికి పోతుంది ఓకేనా సో ఇది కాన్వెక్స్ సర్ఫేస్ స్టోరీ ఇది ఇదేం సర్ఫేస్ కాన్వెక్స్ సర్ఫేస్ లో రేరర్ నుంచి డెన్సర్ పోయింది డెన్సర్ నుంచి రేరర్ పోయింది రెండు కేసులు చూసాం నెక్స్ట్ కాన్కేవ్ సర్ఫేస్ చూద్దాం సర్ఫేస్ అంటే ఇంటర్ఫేస్ కాన్కేవ్ లో ఉందనుకోండి ఇలా కాన్కేవ్ సర్ఫేస్ ఉందనుకోండి కాన్కేవ్ సర్ఫేస్ లో ఇదంతా డెన్సర్ వేడి సేమ్ మళ్ళీ ఇదే కేసెస్ తీసుకుందాం రివర్స్ జరుగుతుంది ఇప్పుడు అంతే ఏం లేదు సింపుల్ గా రివర్స్ మీకు తెలిసింది ఇలా వచ్చింది రే ఇదే మీడియం బయట రేరర్ మీడియం ఇదే మీడియం ఇది డెన్సర్ మీడియం ఇప్పుడు రే ఏమవుతుంది దీంట్లోకి ఎంటర్ కాగానే డైవర్జ్ అవుతుంది కాన్కేవ్ సర్ఫేస్ ఉంటే రే రేరర్ నుంచి డెన్సర్ లోకి పోగానే డైవర్జ్ అవుతుంది ఇన్ జనరల్ గా మీరు చూడండి మనం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈ జనరల్ గా రేస్ అన్నిటిని మనం దాదాపుగా రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ప్రాపగేషన్ చూస్తాం ఎక్కువగా 90% కేసెస్ లో లైట్ రే యొక్క ప్రాపగేషన్ రేరర్ టు డెన్సర్ గానే చూస్తాం అందుకనే మీ కన్ఫ్యూజన్ పోవడం కోసం ఈ విషయం చెప్తున్నాను రేరర్ టు డెన్సర్ రాడ్ గుర్తుపెట్టుకోండి రేరర్ టు డెన్సర్ రాడ్
ఇలా ప్రయాణం చేసేటప్పుడు కాన్వెక్స్ సర్ఫేస్ ఏమో కన్వర్జింగ్ గా పనిచేస్తుంది కాన్వెక్స్ కాన్వెక్స్ కన్వర్జ్ రెండు పదాల్లో కాన్ గుర్తు పెట్టుకోండి కాన్వెక్స్ కన్వర్జ్ చేస్తుంది కాన్కేవ్ డైవర్జ్ చేస్తుంది కాన్కేవ్ సర్ఫేస్ డైవర్జ్ చేస్తుంది ఎప్పుడు నేను అనేది ఇది ఈ 90% కేసెస్ లో రేరర్ టు డెన్సర్ ఇది రివర్స్ అయినప్పుడు ఇది రివర్స్ అవుతుంది దాని గురించి మనం డీటెయిల్ డిస్కస్ చేస్తాం అవసరం లేదు ఇది ఇందులోంచి బయటకు ఇందులోంచి గనక డెన్సర్ లోంచి బయటకు వచ్చేటప్పుడు ఒకవే రే లా డెన్సర్ లోంచి వస్తుంటే కన్వర్జ్ అవుతుంది ప్రిన్సిపల్ యాక్సిస్ ని మీట్ అవుతుంది ఓకేనా క్లియరా రైట్ ఇప్పుడు మీకు మంచి డెరివేషన్ కాన్సెప్ట్ దాని మీద ఒక మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నామా కింగ్ ఫిషర్ ఎలా చేప చేపను పడుతుంది ఆ ఫిష్ చాలా తెలివిగా ఒక చేపను ఎలా పడుతుంది అనేది మనం విత్ డయాగ్రమాటికల్ గా చూద్దాం రైట్ ఒక ఫార్ములాని డిరైవ్ చేద్దాము ఆ ఫార్ములా బేస్డ్ గా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి చూడండి ఒక కాన్కేవ్ సర్ఫేస్ తీసుకుందాం ఇక్కడి నుంచి లెట్ us ఇమేజిన్ from this point let this is the object oka point object isthunnam point object nunchi oka ray ila convex surface meeda incident ayindi let us consider this is a this point is a ippudu ikkada em avutundi bend avutundi kada light ray normal ki bend normal ki daggara ga bend avvali kada convex surface lo man ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ రైట్ ఇది ఇన్సిడెంట్ రే ఇది రిఫ్రాక్టెడ్ రే ఇదంతా డెన్సర్ మీడియం ఇదంతా లోపల ఉన్నదంతా డెన్సర్ మీడియం ఇదంతా రేర్ అండి ఈ పాయింట్ ని మనం ఏ అందాం ఈ కర్వ్డ్ ని నేను పెద్ద కర్వ్ తీసేసి ఇలా కొంచెం స్ట్రైట్ కర్వ్ చేయడానికి ఒక రీజన్ ఉంది నేను చెప్తున్నది ఈ పాయింట్ ని మనం ఇమేజ్ ఇది ఇమేజ్ కదా రే ఎక్కడైతే మళ్ళీ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద మీట్ అవుతుందో దాన్ని మనం ఇమేజ్ అంటాం ఓకే ఓకే నార్మల్ మీట్ అయ్యే పాయింట్ ని దీనికి ఒక పేరు పెడదాం బి అన్నామా యాక్చువల్ గా ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ యొక్క నార్మల్స్ అన్ని కూడా కర్వ్డ్ సర్ఫేస్ యొక్క నార్మల్స్ అన్ని కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర మీట్ అవుతాయి నార్మల్ దొరుకుతుంది ఓకే సి అన్నాం దాన్ని ఇది పి అన్నాం ఇక్కడి నుంచి యాక్చువల్ గా ఇలా ఉందనుకోండి ఇది కదా ఏ అనే పాయింట్ ఇక్కడ ఉంది కదా ఏ నుంచి మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం అనుకోండి ఎన్ వేరు పి వేరు ఇక్కడ పి అనే పాయింట్ ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క సెంటర్ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క సెంటర్ ఏ నుంచి మనం పర్పెండిక్యులర్ స్ట్రైట్ కిందకు వస్తే పి దగ్గరికి రాము కదా పి ఇటు ఉంది కదా సో స్ట్రైట్ కిందకు వస్తే వేరే పాయింట్ దగ్గరకు వస్తాం ఎన్ కాకపోతే ఇది ఇలా ఉంటే చూడండి ఇది పి అనుకోండి ఏ ఇక్కడ ఉంది అనుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి కిందకి డ్రా చేస్తాం అనుకోండి ఎన్ ఈ కర్వ్డ్ కన్నా ఇది తక్కువ కర్వ్ ఉంది దానివల్ల ఎన్ కొంచెం దగ్గరకు వచ్చింది కానీ ఇక్కడ కన్నా ఎన్ ఇక్కడ దగ్గర ఉంది కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నట్టు అనిపించే కర్వ్ తీసుకోండి ఇప్పుడు ఇక్కడ పి తీసుకోండి ఇక్కడ ఏ తీసుకోండి ఇప్పుడు పర్పెండిక్యులర్ డ్రా చేయండి పర్పెండిక్యులర్ ఎన్ మీకు ఇక్కడ ఒక విషయం అర్థమైందా ఏంటంటే ఎక్కడైతే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎక్కువ ఉంటుందో అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ గా అనిపిస్తుందో కర్వ్డే ఆల్మోస్ట్ ఫ్లాట్ గా అనిపిస్తుందో అక్కడ ఏ నుంచి మనం డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతుందో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటాం మనం దీన్ని ఫుట్ ఆల్మోస్ట్ పీకి క్లోజ్ అవుతా ఉంటుంది కర్వ్ ఎక్కువ ఉంటే దూరం ఉంటుంది కర్వ్ స్ట్రైట్ అవుతున్న కొద్దీ ఎన్ ఆల్మోస్ట్ పీకి దగ్గరకు వస్తుంది ఇక్కడ కూడా ఎన్ యాక్చువల్గా ఏర్పడుతుంది ఇక్కడ ఎన్ ఇక్కడ
దగ్గరగా ఇవన్నీ ఇక్కడెక్కడ ఉంటుంది ఆల్మోస్ట్ పీక్ చాలా క్లోజ్ గా ఉంటుంది సరే ఓకే ఇక్కడ ఒక యాంగిల్ తీసుకుందాం యాంగిల్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆల్ఫా తీసుకుందాం ఇంకా ఇక్కడ దీని బీటా తీసుకుందాం ఇది గామా అంటే రైట్ కొంత జియోమెట్రికల్ కాన్సెప్ట్ ఇక్కడ అవసరం ట్రయాంగిల్స్ లో మీ అందరికి ట్రయాంగిల్స్ లో ఒక చిన్న కాన్సెప్ట్ మీకు పరిచయం ఉందో లేదో ఒక మాట చెప్పేనే మీకు చెప్తాను నేను ఒక ట్రయాంగిల్ లో ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీటా అనుకోండి ఈ రెండు ఆల్ఫా బీటాలు అనుకోండి ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతుంది అవునా ఈ రిలేషన్ చాలా మందికి తెలిసి ఉంటుంది ఆల్రెడీ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి ఎక్స్టీరియర్ యాంగిల్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతుంది ఓకే అది ఇక్కడ అప్లై చేద్దాం ఇక్కడ చూడండి మీకు ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ చూపిస్తాను నేను బీటా బీటా ఎక్స్టీరియర్ యాంగిల్ ఏ ట్రయాంగిల్ కి మంచి చూడండి ఇగో ఈ ట్రయాంగిల్ రైట్ ఈ ట్రయాంగిల్ కి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ ఇది బీటా సో మనం ఇక్కడ ఏం రాయొచ్చు బీటా ఈక్వల్స్ టు r ప్లస్ గామా ఓ r గామా కన్ఫ్యూజ్ అవుతున్నా కదా ఓ పని చేద్దామా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని తీటా 1 అనుకుందాం యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ని తీటా 2 అనుకుందాం కన్ఫ్యూజ్ కాకుండా ఇప్పుడు చెప్పండి బీటా ఇస్ ఈక్వల్ టు తీటా 2 ప్లస్ గామా ఇది r కాదు గామా తీటా 2 ప్లస్ గామా ఓకేనా రైట్ ఇక్కడ ఇంకొక ఎక్స్టీరియర్ యాంగిల్ ఉంది మీకు అనిపిస్తుందా లేదు చూడండి ఈ ట్రయాంగిల్ లో తీటా 1 ఎక్స్టీరియర్ యాంగిల్ దాని ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్ఫా బీటా సో మనం ఏం రాయొచ్చు ఇక్కడ నుంచి తీటా 1 ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అని రాయొచ్చు ఇక్కడ నుంచి తీటా 2 ని ఏమని రాయొచ్చు बीटा माइनस गामा అని రాయొచ్చు సో ఇది తీటా 1 ఇది తీటా 2 రెండిటికి ఫార్ములా ఓకేనా సో తీటా 1 తీటా 2 రెండు వచ్చనే తీటా 1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా తీటా 2 అంటే బీటా మైనస్ గామా ఇక్కడ మనకి రెండు మీడియా ఉన్నాయి బయట ఉన్నది ఎయిర్ మీడియం దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 అనుకుందాం లోపల ఉన్నది గ్లాస్ మీడియం దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 అనుకుందాం రైట్ सो बैठ मीडियम या रिफ्राक्टिव इंडेक्स ओके सर रईट इकड़ मन की रेडिया उ बैठ मीडियम या रिफ्राक्टिव इंडेक्स n1 लीडियम या रिफ्राक्टिव इंडेक्स n2 अंदा इपू स्नेल्स ला इंदा इंट्रोड्यूस मलोस परचय स्नेल्स ला प्रकार साइन थीटा 1 साइन ऑफ एंगल ऑफ इंसिडेंस थीटा 1 साइन आई बाय साइन आर एक्चुअल అక్కడ ir ప్లేస్ లో ఇక్కడ తీటా 1 తీటా 2 లు ఉన్నాయి sin తీటా 1 బై sin తీటా 2 ఇస్ ఈక్వల్ టు n2 బై n1 ఫుల్ ఫార్ములా లో మనకి యాక్చువల్ గా ఇక్కడ v1 బై v2 ఇస్ ఈక్వల్ టు n2 బై n1 కూడా రాశారు ఇక్కడ వెలాసిటీస్ తో సంబంధం లేదు ఈ పార్ట్ తీసుకుందాం స్నెల్స్ లా sin తీటా 1 బై sin తీటా 2 ఈక్వల్ టు n2 బై n1 రైట్ sin తీటా 1 సబ్స్టిట్యూట్ చేయండి sin తీటా 1 తీటా 1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా by sin theta 2 theta 2 అంటే beta minus gamma equal to n2 by n1 right ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తా మీకు ఇప్పుడు ఇక్కడ నేను ఫిజిక్స్ లో చాలా చోట్ల మీకు వస్తుందండి ఇది అండ్ ట్రిగనోమెట్రీ అనేది 10th క్లాస్ వాళ్ళకి ఒక మ్యాథమెటిక్స్ లో ఒక చాప్టర్ మీకు అదైతే ఆ చాప్టర్ అయిపోతే ఇక్కడ నేను చెప్పిన విషయం మీకు ఒక క్లారిటీ విషయం వస్తుంది అది కాని వాళ్ళు జస్ట్ ఇప్పుడు వినండి ట్రిగనోమెట్రీ అయిపోయిన తర్వాత మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ట్రిగనోమెట్రీ చాప్టర్ సో ఇప్పుడైతే మీకు చిన్న ఇంట్రొడక్షన్ చెప్తాను సైన్ యొక్క వాల్యూ సైన్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 0 డిగ్రీస్ 0 అవునా సైన్ 30 డిగ్రీస్ 0.5 అవునా 1/2 అంటే 0.5 అంటే 0 నుంచి యాంగిల్ ఎంత పెరిగింది 30 కి పెరిగింది అంటే 30 డిగ్రీల యాంగిల్ పెరిగింది కానీ దాని వాల్యూ ఎంత పెరిగింది జస్ట్ 0.5 పెరిగింది అంటే సైన్ యొక్క యాంగిల్ ఈ ప్లేస్ లో యాంగిల్ ప్లేస్ లో 0 డిగ్రీసా 30 డిగ్రీసా 60 డిగ్రీసా ఈ ప్లేస్ లో మీరు ఎంత చిన్న వాల్యూ పెడుతుంటారో ఇక్కడ ఆల్మోస్ట్ ఈ యాంగిల్ వాల్యూనే వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సైన్ 0 డిగ్రీస్ పెట్టారు అనుకోండి ఇక్కడ ఏమొస్తుంది 0 ఏ వస్తుంది కదా
జీరోకి జీరోనే మరి సైన్ వన్ కి ఊరికి అనుకుందాం సైన్ వన్ డిగ్రీస్ కి ఆన్సర్ సుమారుగా చెప్పండి సైన్ జీరోకి జీరో ఉంది సైన్ థర్టీకి జీరో పాయింట్ ఫైవ్ పెద్దగా పెరగలేదు కదా అంటే ఈ మధ్యలో ఈ రెండింటికి మధ్యలో సైన్ వన్ అయితే సుమారుగా ఎంత ఉండాలి చెప్పండి జీరోకి జీరో పాయింట్ ఫైవ్ కి మధ్యలో ఉండాలనా కాదు కదా జీరోకి చాలా దగ్గరగా ఉంటుంది అంతే కదా వన్ జీరోకి దగ్గర తీసుకున్నాం కదా ఇక్కడ ఆన్సర్ కూడా జీరోకి చాలా దగ్గరగా ఉంటుంది జీరో పాయింట్ జీరో 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 సంథింగ్ ఉంటుంది వెరీ క్లోజ్ టు జీరో వెన్ యూ టేక్ యాంగిల్ వన్ డిగ్రీస్ ఇఫ్ యూ టేక్ యాంగిల్ వన్ కూడా కాదు వన్ కన్నా తక్కువ ఇంకా జీరో పాయింట్ ఫైవ్ డిగ్రీసే తీసుకోండి సైన్ ఉంటాయి వీటికి వాల్యూస్ ఉంటాయి సార్ మా ట్రిగనోమెట్రీ టేబుల్స్లో ఇవి ఉండవద్దు అనుకుంటారు సైన్ లాగరిథమిక్ బుక్స్లో దొరుకుతాయి మీకు సైన్ జీరో పాయింట్ ఫైవ్ తీసుకోండి జీరోకి జీరో అయినప్పుడు జీరో పాయింట్ ఫైవ్ కూడా ఆల్మోస్ట్ జీరోకి దగ్గరగానే ఉంటుంది కదా అంటే యాంగిల్ చాలా చిన్న యాంగిల్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి ఇఫ్ ఇఫ్ థీటా ఈజ్ వెరీ స్మాల్ థీటా ఈజ్ వెరీ స్మాల్ సైన్ థీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు థీటా ఈ విషయాన్ని మీరు ఫిజిక్స్లో చాలా చోట్ల ఫిజిక్స్లో ఎన్నో న్యూమరికల్ ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి ఇఫ్ థీటా ఈజ్ వెరీ స్మాల్ యాంగిల్ ఈజ్ వెరీ లిటిల్ యాంగిల్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీలు కాదు చిన్న యాంగిల్ ఉన్నప్పుడు సైన్ థీటా వాల్యూ ఆల్మోస్ట్ థీటాకి ఈక్వల్ ఇక్కడ మనం తీసుకున్న ఈ ఆల్ఫా బీటా గామాలు కూడా చాలా చిన్న యాంగిల్స్ ఈ రేస్ని అందుకనే వీటికి ఒక పేరు వాడతాం మనం పెరాక్సియల్ రేస్ అంటారు వీటిని ఏ రేస్ అంటారు పెరాక్సియల్ రేస్ మనం ఇక్కడ యూజ్ చేసిన రేస్ ఈ ఇన్సిడెంట్ రే పెరాక్సియల్ రే పెరాక్సియల్ రే అంటే ఏంటో చూడండి ఆల్మోస్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఇది కదా ప్రిన్సిపల్ యాక్సిస్ ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఆల్మోస్ట్ ప్యారలల్ గా ఉండే రేస్ ని పెరాక్సియల్ రేస్ అంటారు ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండాలి ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి ఇది పెరాక్సియల్ రే ఇది పెరాక్సియల్ ప్యారలల్ గా ఉండేది పెరాక్సియల్ ఇప్పుడు మనం ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఆబ్జెక్ట్ తీసుకున్నాం కదా ఇట్లా ఆబ్జెక్ట్ తీసుకున్నాం కదా మీరు ఒక విషయం చెప్పండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ రేకి చాలా దగ్గరలో లైన్ డ్రా చేసాం అనుకోండి చాలా క్లోజ్ గా లైన్ డ్రా చేసాం చిన్న యాంగిల్తో కొంచెం యాంగిల్తో లైన్ డ్రా చేసాం అనుకోండి అది పెరాక్సియల్ రే అవుతుంది ఆల్మోస్ట్ ప్యారలల్ ఆల్మోస్ట్ ప్యారలల్ నాట్ ఎగ్జాక్ట్లీ ప్యారలల్ ఆల్మోస్ట్ ప్యారలల్ అంటే మనం తీసుకునేది పెరాక్సియల్ రే ఇక్కడ పెరాక్సియల్ రే మీకు మీకు ఈ యాంగిల్స్ కనపడటం కోసం ఈ రే కొంచెం పెద్దగా గీసాం యాక్చువల్గా ఈ రే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఈ రే యాక్చువల్గా ఇలా ఉంటుంది ఈ ఆల్ఫా ఇక్కడ చాలా చిన్న యాంగిల్ ఆల్ఫా ఇక్కడ చాలా చిన్న యాంగిల్ లిటిల్ యాంగిల్ వెరీ వెరీ లిటిల్ యాంగిల్ బీటా కూడా చిన్న యాంగిల్స్ సో ఆల్ఫా ప్లస్ బీటా బీటా మైనస్ గామా అనేవి చిన్న యాంగిల్స్ ఇవి వెరీ నెగ్లిజిబుల్ యాంగిల్స్ సో నెగ్లిజిబుల్ యాంగిల్స్కి సైన్ థీటా థీటా అయినప్పుడు సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది సైన్ థీటా థీటా అయినప్పుడు సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది సైన్ ఆఫ్ బీటా మైనస్ గామా అవుతుంది నెగ్లిజిబుల్ యాంగిల్స్ కదా చిన్న యాంగిల్స్ కదా సో ఈ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్ లో జస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా దీని ప్లేస్ లో జస్ట్ బీటా మైనస్ గామా అని సబ్స్టిట్యూట్ చేద్దాం ఓకేనా రైట్ ఈ సైన్ ఇది మనం ఏదైతే డిస్కస్ చేసామో అది టాన్ కూడా వర్తిస్తుంది యాంగిల్ చిన్న యాంగిల్ అనుకోండి వెరీ 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 స్మాల్ యాంగిల్ అనుకోండి టాన్ థీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు థీటా రైట్ డయాగ్రామ్ అక్కడ డ్రా చేద్దాం మనకు అవసరం ఉంది ఇప్పుడు మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్ లో జస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ బీటా బై బీటా మైనస్ గామా ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ సో ఇది ఎరేజ్ చేస్తున్నాను మనకి బోర్డు చిన్నగా ఉండటం వల్ల డెరివేషన్ పార్ట్ డ్రా చేసేటప్పుడు మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎరేజ్ చేయాల్సి వస్తుంది మీరు ఎప్పటికప్పుడు పాస్ చేసి రాసుకుంటూ ఉండండి ఆబ్జెక్ట్ ఇన్సిడెంట్ రే రిఫ్రాక్టెడ్ రే దిస్ ఇస్ ఇమేజ్ దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆల్ఫా బీటా గామా
దీన్ని ఏ అన్నాం ఇది పి అన్నాం ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం ఇది ఎన్ అన్నాం రైట్ ఇక్కడికి వచ్చిన ఆల్ఫా ప్లస్ బీటా బీటా మైనస్ గా ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఎన్ వన్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎన్ టూ ఇంటూ బీటా మైనస్ గామా ఓకేనా క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను నేను ఎన్ వన్ ఆల్ఫా ప్లస్ ఎన్ వన్ బీటా ఈక్వల్ టు ఎన్ టూ బీటా మైనస్ ఎన్ టూ గామా ఎన్ టూ మైనస్ ఎన్ వన్ ఈ ఎన్ టూ గామా ఇటు తీసుకొద్దాం ఈ బీటా టర్మ్స్ ఒకవైపు తీసుకోవాలి n1 alpha plus n2 gamma equal to n2 beta minus n1 beta right. alpha gamma beta కనబడుతుంది కదా yes ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు విషయం ఇది ఒక ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ ఓ ఎన్ ఏ మంచి చూడండి ఏ ఎన్ ఓ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో tan alpha formula చెప్పండి tan alpha is approximately equal to alpha అన్నది ఇందాక నేను చెప్పాను కదా మీకు alpha చిన్న యాంగిల్ sin కి అప్లై అయిన రూల్ tan కి కూడా అప్లై అవుతుంది alpha చిన్న యాంగిల్ అయినప్పుడు tan alpha can be taken as alpha that equals to tan యొక్క రూల్ ఏంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్ ఏది an an బై అడ్జసెంట్ సైడ్ ఏది on an బై on an బై on ని ఇంకొంచెం రిపీట్ చేద్దాం an ని నేను సారీ an an రాద్దాం an బై on ఓఎన్ ని ఓపిఎన్ రాస్తాను తప్పలేదు కదా మీకు ఇందానే చెప్పాను ఇది కర్వ్ చాలా తక్కువ ఉందనుకోండి ఆల్మోస్ట్ ఫ్లాట్ సర్ఫేస్ అనుకోండి ఎన్ను పిలు చాలా దగ్గరగా ఉంటాయి అంటే పి ఇక్కడ ఉంటే ఎన్ దాని పక్కనే ఉంటుంది యాక్చువల్ గా మీకు డయాగ్రామ్స్ లో డ్రా చేసేవన్నీ యాక్చువల్ గా ఇవి మీకు క్లియర్ గా కనపడటం కోసం పెద్దగా గీస్తాం యాక్చువల్ గా ఇలా ఎన్ను పిలు ఒకటే దగ్గర ఉంటాయి అంటే ఓ నుంచి పి డిస్టెన్స్ అన్న ఓ నుంచి ఎన్ డిస్టెన్స్ అన్న ఒకటే కదా ఆల్మోస్ట్ ఇవి రెండు క్లోజ్ పాయింట్స్ అయినప్పుడు అందుకనే ఓఎన్ బదులు ఓపి రాస్తున్నాం రైట్ నెక్స్ట్ అలాగే టాన్ బీటా చూడండి టాన్ బీటా కెన్ బి టేకెన్ యాస్ బీటా టాన్ బీటా బీటా అనొచ్చు కదమ్మా బీటా చాలా చిన్న యాంగిల్ అయినప్పుడు దీని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో బీటా చూడండి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదంటే ఏఎన్సి ఏఎన్సి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో బీటా యాంగిల్ ఆపోజిట్ సైడ్ ఏఎన్ ను బై అడ్జసెంట్ సైడ్ ఎన్సి ఇక్కడ కూడా నేను ఏం రాస్తానంటే ఏఎన్ బై ఎన్సి ని పిసి అని అర్థం పిసి గామా టాన్ గామా చూడండి గామా టాన్ గామా కెన్ బి టేకెన్ యాస్ గామా దట్ ఈక్వల్స్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఏఎన్ఐ ఏఎన్ఐ ట్రయాంగిల్ లో గామాకి ఆపోజిట్ సైడ్ ఏఎన్ బై అడ్జసెంట్ సైడ్ ఎన్ఐ 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 దీని కూడా ఏం రాద్దాం అంటే ఏఎన్ బై ఎన్ టు ఐ డిస్టెన్స్ ని మనం పి టు ఐ డిస్టెన్స్ అంటాం పి టు ఐ డిస్టెన్స్ సో ఆల్ఫా బీటా గామా వాల్యూస్ ఇవి సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ ఎన్ వన్ ఇంటూ ఆల్ఫా ఆల్ఫా అంటే ఎంత వచ్చింది ఏఎన్ బై ఓపి ఏఎన్ బై ఓపి ప్లస్ ఎన్ టూ ఇంటూ గామా ఏఎన్ బై pi equal to n2 into దీని మనం ఒకటే రాద్దాం n2 minus n1 కామన్ తీద్దాం బీటాని కామన్ తీద్దాం n2 minus n1 బయట బీటా ఆ బీటా వాల్యూ ఎంత an by pc అన్నిట్లో an క్యాన్సిల్ చేయొచ్చు న్యూమరేటర్ అవునా n1 by op సో డయాగ్రామ్ లో op మీనింగ్ ఏంటి op యొక్క అర్థం ఏంటి డయాగ్రామ్ లో OP అంటే ఇది O ఏంటి ఆబ్జెక్ట్ P ఏంటి ఆప్టిక్స్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ పోల్ ఒక కర్వ్ అనుకుందాం అనుకోండి మన ఫస్ట్ చాప్టర్ లో మిర్రర్ అనుకోండి పోల్ లెన్సెస్ చాప్టర్ లో అయితే మనం దీన్ని కర్వ్ ఈ పాయింట్ P అంటాం మనం మిర్రర్స్ చాప్టర్ లో P నుంచి O అంటే O అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం ఏ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం U
బట్ మైనస్ తీసుకోవాలి ఇక్కడ ఎందుకు సైన్ రూల్స్ మీరు ఫస్ట్ చాప్టర్ చదువుకొని ఉంటారు కంపల్సరీగా రే యొక్క డైరెక్షన్ పాజిటివ్ డైరెక్షన్ సో ఈ డైరెక్షన్ పోయేవన్నీ పాజిటివ్ డైరెక్షన్స్ పాజిటివ్ ఈ డైరెక్షన్ లో వచ్చేవన్నీ నెగటివ్ డైరెక్షన్స్ సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఇటేగా మనం వచ్చేది పోల్ నుంచి మెజర్ చేయాలి ఏ డిస్టెన్స్ అయినా సో ఇట్ వస్తాం కాబట్టి మైనస్ యు సో ఓపి బదులు ఇప్పుడు మనం మైనస్ యు ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు n1 by minus u plus n2 by pi p2i ఇది ఇమేజ్ డిస్టెన్స్ కదా ఇమేజ్ డిస్టెన్స్ ని మనం v తో రిప్రజెంట్ చేస్తాం ఇది ప్లస్ ఎందుకంటే ఇటే కదా పోతుంది ఇమేజ్ ఇటే ఉంది కాబట్టి ఇది పాజిటివ్ by v equal to n2 minus n1 by pc p2c సెంటర్ ఆఫ్ కర్వేచర్ దీని నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కు ఉండే డిస్టెన్స్ ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం r అది కూడా పాజిటివ్ ఎందుకంటే ఆ డైరెక్షన్ లోనే పోతుంది సో దీని కొంచెం రీఅరేంజ్ చేస్తే n2 / v - n1 / u = n2 - n1 / r ఇది ఇమేజ్ ఫార్ములా వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములాల్లో ఇది కంపల్సరీగా ఉంటుంది లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫార్ములాలో ఈ ఫార్ములా కంపల్సరీగా ఉంటుంది n2 / v - n1 / u = n2 - n1 / r దిస్ ఇస్ ఇమేజ్ ఫార్ములా ఆఫ్ ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఇమేజ్ యొక్క ఫార్మ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ లు రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ల మధ్య రిలేషన్ ఇది u కి v కి రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ లకి మధ్య రిలేషన్ ఈ ఫార్ములాని మనం ప్లేన్ సర్ఫేసెస్ కూడా అప్లై చేయొచ్చండి ప్లేన్ సర్ఫేసెస్ కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ కర్వ్డ్ సర్ఫేసెస్ కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ r ఎంతో కొంత ఉంటుంది కానీ ప్లేన్ సర్ఫేసెస్ కి r ఇస్ ఇన్ఫినిట్ దీంతో మనం సర్కిల్ డ్రా చేయగలమా స్ట్రైట్ లెంత్ సర్కిల్ డ్రా చేయగలమా కంప్లీట్ చేయగలమా దీన్ని కంప్లీట్ చేయగలమా దీన్ని కంప్లీట్ చేయగలమా చేయలేం ఇమేజిన్ చేసుకోండి దీని భూమి చుట్టూ తిప్పుకొని వస్తే ఎక్కడో చోట సర్కిల్ కంప్లీట్ అవుతుంది చాలా పెద్ద సర్కిల్ అనుకోండి ఇన్ఫినిట్ సర్కిల్ పెద్ద సర్కిల్ అనుకోండి అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ దీనికి ఉండదు ఉండదు ఇన్ ది సెన్స్ ఇన్ఫినిట్ దగ్గర సర్కిల్ అవుతుంది అంటే ఒక పెద్ద ఇన్ఫినిట్ సర్కిల్ ఒక ప్రపంచం ఈ విశ్వం అంతటి మీద నుంచి ఒక సర్కిల్ గీసాం అనుకోండి ఆ సర్కిల్ ఒక చిన్న పాత్ అనుకోండి ఇది మనకి స్ట్రైట్ లైన్ లాగా అనిపిస్తుంది అంతే దీన్ని సర్కిల్ గా మార్చాలంటే మనం ఈ విశ్వాన్ని అంతటి చుట్టుకుంటూ రావాలి యూనివర్స్ ని చుట్టుకుంటూ వచ్చేంత సర్కిల్ డ్రా చేయొచ్చు దీంతో ఇమాజిన్ చేసుకుంటే అంటే అప్పుడు రేడియస్ ఎంత ఉంటుంది దానికి ఇన్ఫినిట్ ఉంటుంది అప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది ఆర్ ఇన్ఫినిట్ అయితే వన్ బై ఆర్ ఏమవుతుంది జీరో అవుతుంది అన్డిఫైన్డ్ జీరో అవుతుంది కదా అప్పుడు ఈ ఫార్ములా ఎలా మారుతుంది ఎన్ టూ బై వి మైనస్ ఎన్ వన్ బై యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ మైనస్ ఎన్ వన్ ఇంటూ జీరో వన్ బై ఆర్ జీరో సో ఫైనల్ గా ఎన్ టూ బై వి ఈక్వల్ టు ఎన్ వన్ బై యూ ఇది ప్లేన్ మిర్రర్స్ ప్లేన్ మిర్రర్ సారీ ప్లేన్ మిర్రర్స్ కాదు ప్లేన్ సర్ఫేసెస్ రిఫ్రాక్షన్ ప్లేన్ సర్ఫేసెస్ మధ్య జరిగినప్పుడు ఓకేనా రైట్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం ఏంటంటే మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా కింగ్ ఫిషర్ చేపల్ని అంత తెలివిగా ఎలా క్యాచ్ చేస్తుంది ఎలా ఎలా సాధ్యమవుతుంది ఒక చేపని ఒక్క చిటికలో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో తప్పించుకోగలిగిన చేపని చేప ఎంత ఈజీగా తప్పించుకుంటుంది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో స్కిప్ అయిపోతుంది అలా స్కిప్ అయిపోగలిగిన చేపని అలా ఎలా క్యాచ్ చేయగలుగుతుంది కింగ్ ఫిషర్ అనేది మనం ఇప్పుడు ప్రాబ్లమ్ లో చూద్దాం సపోజ్ ఇది ఒక నది ఇది ఒక నది ఈ నదిలో ఒక చేప ఉన్నది రైట్ బౌచ్ నైస్ ఇక్కడ ఒక బర్డ్ ఉన్నది ఒక బర్డ్ బర్డ్ అంటే ఆర్ షేప్ బర్డ్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ చేపకి ఈ పక్షి యొక్క యాక్చువల్ పొజిషను రాంగ్ మెథడ్లో కనిపిస్తుంది ఎట్లా రాంగ్ మెథడ్లో కనిపిస్తుందంటే చూడండి చేప యొక్క కన్ను ఇక్కడ ఉందనుకోండి కంటికే కదా కనిపించేది ఈ పొజిషన్ రిఫ్రాక్షన్ ఇక్కడ ఏం జరుగుతుంది
బెండింగ్ జరుగుతుంది, లైట్ రే బెండింగ్ అవుతుంది కదా. ఓకే, మనకి ఆబ్జెక్ట్ నుంచి కదా వచ్చేది, ఆబ్జెక్ట్ ఇక్కడ ఎవరు, పక్షి కదా, మన రివర్స్ కలిసి పక్షి ఆబ్జెక్ట్, చేపకి ఇది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ నుంచి లైట్ రే ఇలా వచ్చింది, ఆబ్జెక్ట్ నుంచి లైట్ రే ఇలా వచ్చింది, వచ్చి ఏమవుతుంది నార్మల్కి దగ్గరగా బెండ్ అవుతుంది. కన్ను ఇక్కడ షిఫ్ట్, కన్ను ఇక్కడికి మార్చుకుందాం. రైట్, రే నార్మల్కి దగ్గరగా బెండ్ అయింది, అంతే కదా జరిగేది. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వచ్చేసరికి ఈ రే, ఈ బర్డ్ నుంచి వచ్చిన రే ఇలా బెండ్ అయ్యి పక్షి కనిపిస్తుంది. పక్షి దగ్గరికి వచ్చిన రే చూడండి, ఇది రే, పక్షి దగ్గరికి వచ్చిన రే, ఈ రే ఈ పక్షి దగ్గరికి కాదు చేప దగ్గరికి, ఈ ఫిష్ దగ్గరికి వచ్చిన ఈ రే ఫిష్ కి ఎలా అనిపిస్తుందంటే, ఈ రే ఇక్కడెక్కడి నుంచో వచ్చినట్టుగా అనిపిస్తుంది. చూడండి, మంచి చూడండి, ఇది ఒక స్ట్రైట్ లైన్ బెండింగే కనిపిస్తుందా. ఫాస్ట్గా మంచిగా కరెక్షన్ చేసి ఇస్తాను దగ్గర. ఇక్కడ బర్డ్ ఉంది అనుకుందాం, ఇలా వచ్చింది లైట్ రే, ఆబ్జెక్ట్ నుంచి లైట్ రే ఇలా వచ్చింది, ఇలా బెండ్ అయింది. రైట్, ఇప్పుడు ఓకే, ఇది బర్డ్, ఇది బర్డ్, ఇది ఆబ్జెక్ట్, బర్డ్ ఇక్కడ ఆబ్జెక్ట్, ఇలా వచ్చింది లైట్ రే, ఇలా వచ్చి బెండ్ అయ్యి ఇలా చేప కనిపిస్తుంది. అంటే చేపకి ఇప్పుడు పక్షి కనిపిస్తుంది, మంచిగా చేపకి పక్షి కనిపిస్తుంది. కానీ ఎలా కనిపిస్తుంది అంటే, ఈ చేపకి ఈ రే చూడండి, ఈ రే వచ్చిన డైరెక్షన్నే వెనక్కి జరపండి, వెనక్కి జరిపితే ఈ రే ఇలా, అంటే ఇక్కడెక్కడో బర్డ్ ఉన్నట్టుగా ఈ చేపకి అనిపిస్తుంది. లాజిక్ అర్థమైందా మీకు? ఇక్కడ ఇక్కడ అంటే మనకి రేస్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా కనుక కనిపిస్తాయి. అంటే బెండ్ ఇలా వస్తే మనం ఏమనుకుంటాం, ఆప్టికల్ ఇల్యూజన్ ఎలా ఉంటుంది, రే ఇలా వచ్చింది, ఇలా వచ్చింది రే నా దగ్గరకు, ఒక రే, ఒక ఆబ్జెక్ట్ నుంచి ఒక రే ఇలా వచ్చి ఇలా వచ్చింది నా దగ్గరికి, నాకేమనిపిస్తుంది ఆబ్జెక్టు ఇక్కడే ఉన్నట్టుగా ఇక్కడి నుంచే వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది. అంతేగాని రే ఇలా వచ్చి ఇలా వచ్చింది కాబట్టి ఆబ్జెక్ట్ ఇట్టుందని మనం దాన్ని ఐడెంటిఫై చేయలేము. మనకి రే ఏ డైరెక్షన్ నుంచి వస్తుందో ఆబ్జెక్ట్ అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది, రే వచ్చే డైరెక్షన్లోనే ఆబ్జెక్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో చేపకు కూడా ఈ రే ఏ డైరెక్షన్లో వస్తుందో దాన్ని బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకుని పోతే ఇక్కడ నుంచే వచ్చిందేమో ఆ రే అనిపిస్తుంది ఈ చేపకి. అంటే చేప దృష్టిలో పక్షి యొక్క స్థానం ఇది కాదు, ఇది ఇమేజ్, బర్డ్ యొక్క పొజిషన్ ఫిష్ దృష్టిలో ఇది. సో అంటే ఈ బర్డ్ ఈ చేపను పట్టుకోవటానికి యాక్చువల్గా అది ప్రయాణం చేస్తున్న డిస్టెన్స్ ఎంత, ఇదే కదా ఎక్స్ యూనిట్స్ అనుకుందాం, ఎక్స్ యూనిట్స్ అనుకుందాం, ఇది మనం ఆపరెంట్ డిస్టెన్స్ని వై యూనిట్స్ అనుకుందాం, ఈ డిస్టెన్స్ని మనం వై యూనిట్స్ అనుకుందాం. అంటే చేప దృష్టిలో పక్షి ఎంత దూరం ప్రయాణం చేసుకుంటూ రావాలి తను పట్టుకోవడానికి, వై యూనిట్స్ ప్రయాణం చేసుకుంటూ రావాలి చేప దృష్టిలో, ఎందుకంటే అక్కడ ఉంది కాబట్టి దీని దృష్టిలో. కానీ మనం ఇక్కడ బయట నుండి చూస్తున్నాం, మనం ఒక వ్యక్తి, మన దృష్టిలో చేప బర్డ్ ఎక్కడుంది, ఎక్స్ యూనిట్స్ హైట్లోనే ఉంది, అంటే బర్డ్ ఈ ఎక్స్ యూనిట్సే ప్రయాణం చేసి రావాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఇందాక మనకు వచ్చిన రిలేషన్ ఎన్ టూ బై వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ వన్ బై యు, అంటేనా ఇది ప్లేన్ సర్ఫేస్ కదా, కర్వ్డ్ కాదు కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎన్ వన్ ఎన్ టూలు, ఎన్ వన్ ఏంటి ఇక్కడ ఎయిర్, ఇది ఎన్ వన్ మీడియం, ఇది ఎన్ టూ మీడియం. ఎయిర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ వన్, వాటర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ టూ అనుకోండి. ఎయిర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడు వన్ ఉంటుంది, ఆల్మోస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ మీడియం ఈజ్ టేకెన్ వన్, గుర్తుపెట్టుకోండి ఫిజిక్స్లో ఎక్కడ వచ్చినా కూడా ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ మీడియం ఈజ్ టేకెన్ యాజ్ వన్, అండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ మీడియం యాక్చువల్గా 1.5 ఉంటుంది, బట్ 1.3 సంథింగ్ ఉంటుంది, అదే డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ వాటర్. సో అది మనం ఎగ్జాక్ట్లీ డిఫైన్ చేయలేం కాబట్టి దీన్ని ఎన్ అని తీసుకుందాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ఎన్ టూ అంటే సెకండ్ మీడియం అంటే ఎంత, ఎన్ బై వి, ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఎంత ఇక్కడ వై, ఇమేజ్, ఇమేజ్ యొక్క డిస్టెన్స్, చేప దృష్టిలో బర్డ్ యొక్క డిస్టెన్స్ వై, ఎన్ వన్ ఎయిర్ మీడియం వన్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్స్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎక్స్, అంటే
ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ కన్నా n టైమ్స్ ఎక్కువ ఉంటుంది చేప దృష్టిలో అంటే ఇది y పెద్దదనే కదా అర్థం అంటే బర్డ్ ఎత్తులోనే ఉన్నట్టు కదా అంటే యాక్చువల్ గా బర్డ్ కనిపిస్తున్న పొజిషన్ కన్నా ఎత్తులో కనిపిస్తుంది చేప ఈ రిలేషన్ ప్రూవ్ అయ్యింది y పెద్దది అంటే ఫర్ ఎగ్జాంపుల్ x 3 అనుకోండి 3 ఇంటూ n ఒక పాజిటివ్ వాల్యూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పాజిటివ్ గా ఉంటుంది కదా ఆ 3 ఇంటూ సపోజ్ ఇది 2 అనుకోండి 3 2 ఆర్ ఇది 6 అవుతుంది అంటే ఇది 3 అయితే ఇది 6 అవుతుంది అంటే చేప దృష్టిలో 6 యూనిట్స్ నుంచి రావాలి బర్డ్ కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది 3 యూనిట్స్ నుంచి వస్తుంది అబ్బా ఇది 6 యూనిట్స్ ప్రయాణం చేసి రావాలిగా ఆ ఎప్పటికో వస్తుందిలే బర్డ్ మనల్ని పట్టుకోవడానికి కానీ ఆరాంగా ఉంటుంది కానీ అది చాలా దగ్గర నుంచి వచ్చేస్తుంది పట్టేసుకుంటే వెళ్ళిపోతుంది అంటే బర్డ్ రావడానికి చాలా టైం పడుతుంది అనుకుంటుంది కానీ మోసపోతుంది బర్డ్ చాలా దగ్గరలోనే ఉంది దూరంగా అనిపిస్తుంది అంతే సో ఇది కింగ్ ఫిషర్ చేపను పట్టుకునే ఒక టెక్నిక్ రిఫ్రాక్షన్ ఓకేనా ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది సో ఇలా మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి టెక్స్ట్ బుక్లో సాల్వ్ చేయండి అండ్ రిఫ్రాక్షన్లో నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది చాలా చాలా ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామ్స్కి టెన్త్ క్లాస్ వాళ్ళకి తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేది లెన్సెస్కి సంబంధించిన చాప్టర్ అండ్ ఇమేజ్ ఫార్మేషన్ దీన్ని మనం నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఇమేజ్ ఫార్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇది బేసికల్ కాన్సెప్ట్ ఈరోజు మనం చెప్పుకున్నది చాలా బేసిక్ మీకు ఎక్కడ దొరకని విషయాలు చాలా తక్కువగా అందుబాటులో ఉండే విషయాలు నేను డిస్కస్ చేసే డీటెయిల్గా సో వీడియో మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ అవ్వకుండా చూడండి ఓకేనా థ్యాంక్ యూ బై బై